బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ బిల్లుపై మరిన్ని వివరాలు అడిగారు గవర్నర్ తమిళిసై. దీంతో ఆ వివరాలను సిద్ధం చేసిన పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఆర్టీసీ బిల్లు మీద గవర్నర్ మరొకసారి స్పందించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తా ఉంది. నిన్న గవర్నర్ బిల్లుకు సంబంధించినటువంటి అంశం మీద గవర్నర్ స్పందించట్లేదు, బిల్లు ఆమోదం ముసాయిదా మీద ఆమోదం తెలపట్లేదు అన్నటువంటి వస్తున్నటువంటి విమర్శల మీద అర్ధరాత్రి ఒక నోట్ రిలీజ్ చేశారు. 5 ప్రశ్నలతో కూడినటువంటి ఒక లేఖను సిఎస్ కు పంపినటువంటి సందర్భంలో భాగంగా ఈ రోజు ఉదయం ప్రభుత్వం 5 ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. కానీ పూర్తి స్థాయి స్పష్టత ఆ సమాధానంలో లేదు అన్నటువంటి అంశంలో భాగంగానే మొత్తం ఆర్టీసీకి సంబంధించినటువంటి బిల్లు మీద, ఆర్టీసీకి సంబంధించినటువంటి వ్యవస్థ మీద, సంస్థ మీద డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తా ఉంది. ఆ గవర్నర్ కోరినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మీద ప్రభుత్వం కూడా సిద్ధం చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతా ఉంది. ప్రభుత్వం కనుక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ గవర్నర్ కి పంపితే 2 గంటల్లోపే ఆ ముసాయిదాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నటువంటి సమాచారం రాజ్భవన్ వర్గాల నుంచి ఆ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. మొత్తం ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కు అంశం అయితే ఏదైతే ఉందో, అంటే ఆర్టీసీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఆర్టీసీలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థకు ఉన్నటువంటి అప్పులేంటి, అదే విధంగా ఎన్ని సంవత్సరాలు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీలో ఏ సంస్థల ద్వారా లోన్స్ తెచ్చారు, ప్రస్తుతం ఉన్నటువంటి లోన్స్ ఏంటి, అదే విధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎంత మేరకు వేతనాలు చెల్లిస్తా ఉన్నారు, రేపు పొద్దున బిల్లు అమలైన తర్వాత ఏ రకంగా వారిని పరిగణలోకి తీసుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఏరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ వర్తింపజేస్తారా చేయరా, ఇక్కడ ప్రతి అంశానికి సంబంధించినటువంటి విషయం మీద క్లియర్ కట్ ఆన్సర్ వచ్చేలాగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారు చేయాలంటూ ప్రభుత్వాన్ని గవర్నర్ కోరినట్టు తెలుస్తా ఉంది. వీటన్నిటి మీద 1 by 1 అంశాలను బేస్ చేసుకుని ప్రతి ప్రశ్నకు సమాధానం వచ్చేలాగా ప్రభుత్వం కూడా ఒక నోటిఫికేషన్ కు సమాధానాలు రెడీ చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే అంతా ఉంది. దాని మీద ప్రస్తుతం కసరత్తు అయితే జరుగుతా ఉంది. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం మీద మళ్ళీ గవర్నర్ ఏమైనా స్పందిస్తుందా, లేదంటే డైరెక్ట్ గా ముసాయిదా మీద సంతకం చేసి అసెంబ్లీకి బిల్లును పంపిస్తుందా లేదా అన్న చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్న 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు గవర్నర్ ఆఫీస్ కి చేరినటువంటి ముసాయిదా ఇప్పటి వరకు గవర్నర్ ఆఫీస్ లోనే ఉందని చెప్పుకోవాలి.